ఇంతకాలము ఇప్పుడు ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన మీలాంటి వాళ్ళు లేదంటే ఇంకెవరో ఎవరో మాట్లాడుతున్న మాటలుగా అనిపించినవన్నీ కూడా ఇవాళ ప్రజల నుంచి రావటమే ఒక నిజంగా జరుగుతున్న పరిణామాన్ని ప్రజలు ఎంత అర్థం చేసుకుంటారన్న నిదర్శనం. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అన్నారు ఇట్లా చేశారని చెప్పి మీరు తులసిరెడ్డి గారు మాట్లాడతారు, బట్ ఇవే మాటలు జనం నుంచి వస్తాం. ఇప్పుడు నిన్న రాప్తాడుకు సంబంధించిన వాళ్ళ వార్త పత్రికలో చూస్తే ఒక్క అవకాశం అంటూ మీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుతుంది ప్రకాష్ రెడ్డి ఓట్లు ఎంచుకొని మోసం చేశాడు, ఆయన రమ్మనని చెప్పని అధికారులు వెళ్తే నిలదీసినటువంటి ఒక పరిస్థితి కనపడతా ఉంది. సేమ్ వర్డ్స్, ఈ స్థాయి తిరుగుబాటు కానీ అసలు ప్రజల్లో ఇంత ధైర్యం ఎలా వచ్చింది అనేటువంటి ఒక కొంతమందిలో ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంది. ఇంత ఇదిగా ఎట్లా అడుగుతా ఉన్నారు ఏంటని చెప్పని. సార్ బాగా వ్యతిరేకిస్తుందండి, నాకు గుర్తొస్తుంది 78-83 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రులు మార్చి అస్తవ్యస్తంగా అయితే జనమందరూ కూడా సైలెంట్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న దశలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన అనతి కాలంలో అద్భుతమైన మెజారిటీ సాధించారు. ఇవన్నీ మనం చరిత్రలో చూస్తుంటాం. ఆ చరిత్ర పరిశీలిస్తే అంటే అప్పట్లో ఇలా తిరుగుబాటు లేదు కానీ సైలెంట్ వేవ్ వచ్చింది. ఇప్పుడు జనాల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. మీరు చూడండి, ఉద్యోగుల్లో నుంచి తిరుగుబాటు, ఉపాధ్యాయుల నుంచి తిరుగుబాటు, అన్ని వర్గాల నుంచి రాను ఆయన నేను చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటున్నా. వాలంటరీ వ్యవస్థలోను సచివాలయ ఉద్యోగుల్లో తీవ్రమైన తిరుగుబాటు ఉందండి. సచివాలయ ఉద్యోగులైతే జగన్మోహన్ రెడ్డి గారికి సత్తా ఉంటుంది. దాకా కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు ఏ సెక్యూరిటీ లేకుండా ఒక సచివాలయం తెలియలేకి వెళ్ళమనండి, చిత్త కొట్టి పంపించేస్తాడు. ఎంత కసిగా ఉన్నారంటే, సార్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. శ్రీకాళహస్తి ఉందండి, అక్కడ 15వ తేదీ అక్కడ ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి గారి బర్త్డే అంట. బర్త్డేకి జన సమీకరణ ప్లస్ బందోబస్తు ఎవరు? సచివాలయ ఉద్యోగులు అండి. అంటే మహిళలు శిశువుల సంరక్షణ కోసం మహిళా కార్యదర్శులు ఏర్పాటు చేశారు. వాళ్ళని ఇప్పుడు పోలీసులుగా మార్చి, మహిళా పోలీసులుగా మార్చి బందోబస్తుకు వెళ్ళమన్నారండి. పిల్లల్లో చాలా మంది వెళ్ళకపోతే 16వ తేదీ 18 మంది మహిళలకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మీరు ఎందుకు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర బందోబస్తుకు రాలేదని? 18 మంది అండి. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఏం చెప్పినా నీకేంద్రా బందోబస్తు, మేము ఎమ్మెల్యేకి, నువ్వు ఇసుక అమ్ముకునే ఎమ్మెల్యేకి మహిళలు బందోబస్తు రావాలని అది ఒకటి. రెండోది, మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ ఉన్న మహిళా పోలీసుల మేము మహిళా సంరక్షణగా వచ్చిన మమ్మల్ని బందోబస్తులు కానిస్టేబుల్ ఉద్యోగం చేయమంటే వారు తిక్కలోడని తిడుతున్నారు. అంటే ఈ అసహనం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. జనాల్ని తీసుకురావడాన్ని లేదా ఆ జనాల్ని అక్కడ ఉంచి పెట్టడానికి వీళ్ళే అంగన్వాడీ వాళ్ళు, సచివాలయ ఉద్యోగులు, మిగతా వాళ్ళంతా వెలుగు ప్రాజెక్టులు, వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కాళహస్తిది తెలుసండి, అందరికీ తెలుసు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబడడానికి ప్రతి వాళ్ళు ఉన్నాయి. తాడే పామయ్య కట్టింది, సంఖలోనే శత్రువు ఉన్నాడు అంటుంటారు చూడండి. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పెట్టుకున్నారో వాళ్ళు, ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళు అందరూ కూడా ఆయన మీద తిరగబడే స్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా పడకేసాయండి. ఈ అమ్మ ఒడిలు గిమ్మ ఒడిలు అన్ని పడకేసాయి. డబ్బులు లేవు, అప్పులు పాలయ్యాం. ఒక తాగుబోతు వ్యసనపరుడు ఇంట్లో భూములు అమ్మి పెళ్ళానికి అడ్డుకి చేసి ఇచ్చినోడు లెక్కన ఉన్నాడండి. అంటే ఆస్తులు అమ్మి అడ్డుకి చేయిస్తే అడ్డుగా పోయి ఆస్తి పోయని ఈ తిక్కలోడికి పెళ్లి చేస్తే తలంబరాలు తినడానికి అనుకున్నాడంట. ఎవడెవడు తలంబర ఊహలన్నీ అలా జ్యోతిలో పట్టుకొని అలాంటి తిక్కలోడికి ఒక ఛాన్స్ అని చెప్పి పెళ్లి చేస్తే ప్రజల్ని పీక్కు తింటున్నాడండి. కాబట్టి ప్రతి వర్గంలో తిరుగుబాటు ప్రారంభమైంది. రాళ్లతో కొట్టారు. ఈ సామెతలు తులసిరెడ్డి గారు బాగా చెప్తారు. సార్ ఇంకోటి చెప్పేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ముగుణ్ణి కొట్టి మొగశాలకు ఎక్కినట్టు అని. ఎందుకంటే నేను కూడా ఆయనతో బాగా తిరిగాను యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా. ఇప్పుడు ముగుణ్ణి కాదు, ఇంట్లో వాళ్ళని కొట్టి వీధిలో వాళ్ళని మెచ్చుకుంటున్నారు. అయితే ముద్దులు పెట్టడానికి ఇందాక కిరణ్ రాయలు చెప్పినట్టు ఇంకా కుదరదు. గతంలో అయితే ముద్దులు పెట్టి తలలు తడిమి నడుములు కొట్టి ఇవి చేసేవాడు, ఇప్పుడు చితక కొడతారు. ఇంటింటిలో ఒక వెంకాయమ్మలు ఉన్నారు, ఊరూరులో వెంకాయమ్మలు ఉన్నారు. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవమానాలు, అవహేళనలు, బడిత పూజలు తప్పవనేది మా ఉద్దేశం అండి. ఓకే సుధాకర్ రెడ్డి, తులసిరెడ్డి గారు ఈ